వెట్రివేల్ మురుగనక్క అరోహరా. ఇవాళ మీకు పచ్చి టమాటాలతో మెంతి బద్దలు వేయడం చూపిస్తానండి. చాలా సులభం, రుచి అమోఘం. ఇది వేసుకున్నాక 2 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకో 2 రోజులు నిల్వ ఉంటుంది, అంతే. ఇది ఎలా చేయాలో మీకు నేను చెప్తానండి. అయితే ఏంటంటే, టమాటాలు అన్నీ కూడా పచ్చిగానే ఉండాలండి. పచ్చిగా ఉన్న టమాటాలని మనం ఎంపిక చేసుకోవాలన్నమాట. నేనేం చేస్తున్నానంటే, టమాటాలని ముందు శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసి పెట్టుకున్నాను. ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. దీని మొక్కలుగా కోసం అట్టే పెట్టుకుందాం. ఇదిగోండి, టమాటాలు సన్నగా తరిగేసుకుని పెట్టుకున్నాను. చూసారా, ఇలా తరుక్కోవాలన్నమాట. నేను 1 పావు కేజీ టమాటాలు తీసుకున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేను 1 పావు కేజీకి ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, మిగతా ఏ విధంగా పదార్థాలు వేయాలి మీకు అన్నీ చెప్తాను నేను. ఇదిగోండి, ముక్కలు సిద్ధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను పొయ్యి మీద మూకుడు అడేశానండి. మూకుడు వేడెక్కిపోయింది. మూకుడు వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు, కొన్ని మెంతులు విడివిడిగా ఎక్కడా నూనె వేయకుండా దోరగా వేయించుకుని పళ్ళల్లో ఆరబోసేసుకున్న తర్వాత రోట్లో వేసి దంచుకున్నానండి. మీరు మిక్సీలో ఆడుకున్నా పర్వాలేదు, ఏం పర్వాలేదండి. ఇందులో ఎంత వేయాలో మీకు నేను తర్వాత చెబుతాను నేను. కానీ ఈ పొడి మీరు ఎప్పుడు సిద్ధంగా ఉంచుకుంటే, మన అడపదడప పచ్చళ్ళని పులుసులని చేసుకుంటూ ఉంటాం కదండి, అప్పుడు వెంటనే పనికి అక్కడికి వస్తుంది అన్నమాట. ఆవాలు మెంతులు వేయించుకున్న పిండి నేను సిద్ధంగా ఉంచుకున్నాను. ఈ గుండను నేను ఆవాలు మెంతులు వేయించుకున్న మూకుట్లోని ఏం చేశానంటేనండి, ఇంకే ఇంత నూనె బొట్టు వేసి ఎండమిరపకాయలు దోరగా వేయించుకుని చల్లారపరుచుకున్న తర్వాత రోట్లో వేసుకు దంచుకున్నట్టే పెట్టుకున్నానండి. మీరు మిక్సీలో దంచుకున్న ఏమీ పర్వాలేదు. ఈ కారాన్ని కూడా, ఎండమిరపకాయలు వేయించుకుని కొట్టుకున్న కారాన్ని కూడా మీరు నిల్వ ఉంచుకుంటే మనం పప్పుల్లోని పులుసుల్లోని వేసుకోవడానికి బాగుంటుందండి. ఈ మెంతి బద్దలకి ఇది రుచి అన్నమాట. అందుకని నేను ఎండమిరపకాయలు వేయించుకుని కొట్టుకున్న కారాన్ని కూడా సిద్ధంగా ఉంచుకున్నాను. ఎండమిరపకాయలు వేయించేసుకుని కొండ కొట్టుకు సిద్ధంగా ఉంచుకున్నామా. ఇప్పుడు అదే మొక్కుట్టు ఏం చేశానంటే, 1 చెంచాడు నూనె వడ్డించానండి. నూనె వేడెక్కించేసిన తర్వాత ఇంతే ఇంత ముద్దింగం అండి, ఇంతే ఇంత ముద్దింగం అందులో వేసి పొంగించేసుకున్నా, చల్లారిపోయింది. మీరు పొడింగు అనుకోండి, 1/2 చెంచాడు పొడింగు వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గమనించండి, ఈ వేడివేడి ఇంగువ నూనె మాత్రం కనుక ఈ మెంతుబద్దల్లో వేస్తే ఆ వేడికి ఈ మెంతుబద్దల్లోంచి నురగలు వచ్చేసి బురుగు బురుగులు అయిపోయి ఈ మెంతుబద్దలన్నీ పాడైపోయి వాసన వచ్చేస్తాయి. ఎవడు అర్థమవుతుందా విషయమైనా మీకు? అదనమాట. అందుకని ఏంటంటే, ముందు ఏం చేస్తారంటే, ఇంగువ నూనె మాత్రం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే ఇందులో కలపాలి. ఏమంటే అర్థమైందా? ఇక్కడ ఇంగువ నూనె సిద్ధమైపోయింది, అక్కడ మొక్కలు సిద్ధమైపోయి, ఎండమిరపకాయలు వేయించుకుని కొట్టుకున్న కారం సిద్ధమైపోయింది, ఆవాలు మెంతులు వేయించుకుని కొట్టుకున్న గుండా సిద్ధమైపోయింది, ఉప్పు సిద్ధంగా ఉంది, ఇందులో పసుపు వేయక్కర్లేదు. ఇంకా మనం మొక్కలు కలుపుకోవడమే తరువాయి. ఇప్పుడు 1 పొడి పాత్రలోకి మొక్కలన్నీ వేసేసుకోండి. మొక్కలన్నీ వేసేసుకుని ఇందులో మనం ఏం చేద్దామంటే, ఆవపిండి, మెంతిపిండి, ఇదిగోండి 1/3 చెంచాడు అనమాట ఆవపిండి, మెంతిపిండి. అలాగే ఎండమిరపకాయల గుండ, ఇవి కారంగా ఉన్నాయండి, నేను 1 చెంచాడున్నర వేస్తున్నాను అన్నమాట. తర్వాత మీకు కావాలంటే కలుపుకోవచ్చు, పర్వాలేదు. తగు ఉప్పు, ఇదిగో ఈ మాత్రం ఉప్పు. అలాగే ఇంగువ నూనె కాచి చల్లారపరుచుకున్నాం కదండి, అది కలిపేయడమే. ఇంకెంత మించి నూనె కూడా అక్కర్లేదు. కలిపేసేసిన తర్వాత 1 గంట పోయిన తర్వాత మీరు విస్తరలో వడ్డించుకోండి. ఎందుకంటే ఊరాలి కదండి, ఆవపిండి, మెంతిపిండి, ఈ కారము, ఉప్పు ఊరాలి కదా. అది ఇంకెందులో పులుపు అక్కర్లేదండి, ఎందుకంటే టమాటాల్లో పులుపుతానే ఉంటుంది కదండి. అదన్నమాట. కాసేపు అయిన తర్వాత, 1 గంట పోయిన తర్వాత రుచి చూడండి. ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి, సిద్ధంగా ఉందిగా, పెద్ద పనే ఉంది. అలాగే ఎండమిరపకాయలు వేయించుకుంటున్న కారం ఉంది, కారం తక్కువైతే కారం వేసుకోండి, అది పెద్ద, అది కూడా పెద్ద పనేం కాదు. అలాగే ఆవకుండా ఎందుకుండా సిద్ధంగా ఉంది, ఇంకా సరిపోదనుకుంటే కొంచెం వేసుకోండి, అంతే. ఇంకా నూనె మాత్రం వేయక్కల, ఎందుకంటే ఇందులోంచి నూనె కక్కుతుంది అనమాట, నీళ్లు కక్కుతాయి, టమాటా కదండి మరి, అంతే. ఏమంత కష్టమండి, అయిపోయింది. చూసారా ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఇంతే టమాటా మెంతి బద్దలు, బ్రహ్మాండంగా ఉంటుంది. విడిగా ఉంచుకుంటే 2 రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పడేస్తే ఇంకో 2 రోజులు నిల్వ ఉంటుంది అనమాట. పచ్చి టమాటాలు బాగుంటాయి, పండు టమాటాలు బాగోవు. అది మా వాడికే మెంతి బద్దలు కూడా ఇంతే. అబ్బా, కలుపుతుంటే వాసన వస్తుందండి, ఇక్కడికి బ్రహ్మాండంగా ఉంది. చూసారా, ఇది టమాటా, పచ్చి టమాటా, మెంతి బద్దలు అనమాట. ఇదండి ఇవాళ మనం అతి సులభతరంగా తయారు చేసుకున్న ఒక మంచి అన్న ఆదరవు అయినటువంటి పచ్చి టమాటాల మెంతి బద్దలు. అది బ్రహ్మాండంగా ఉంటుందండి. అయితే నేను ఇందులో వేసినటువంటి ఉప్పు, కారం, ఆవపిండి, మెంతిపిండి, ఇంగువ నూనె నాకు అన్నీ సరిపోయాయండి, నాకు అన్నీ సరిపోయాయి. మీరు వేసుకునేటప్పుడు మీరు వేసుకునేటటువంటి కాయలు బట్టి ఆవపిండి, మెంతిపిండి, కారం, ఉప్పు, ఇంగువ నూనె మీకు తగినట్టుగా వేసుకోండి. ఒకవేళ మీరు వేసుకున్నప్పుడు ఏదైనా తక్కువ వచ్చినట్టయితే వెంటనే కలుపుకోవచ్చు, తప్పేమీ లేదు. అది అయితే వేసిన తర్వాత మాత్రం 1 గంట సేపు మాత్రం వదిలేయండి, ఎందుకంటే ఇవన్నీ ఊరాలి కదండి. అప్పుడు 1 గంట తర్వాత దీంట్లో ఉండేటువంటి రుచి బయటకు వస్తుంది, బాగుంటుంది అన్నమాట. దీన్ని వెంటనే 1 డబ్బాలోకి ఎత్తి పెట్టేసుకోండి. విడిగా ఉంటే 2 రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకొక 4 రోజులు ఉంటుంది. ఇంతే, చాలా సులభం. ఇది మీరు చేసుకుని మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా 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 ఆనందిస్తాను. అయితే నూనె కూడా ఎక్కువ వేయకండి,
పచ్చి టమాటాలకు ఉప్పు తగిలేటప్పటికి అంటే నీరు కారుతుంది, ఆ నీరు సరిపోతుంది అన్నమాట. చూసారు ఎప్పటికీ నీరు వస్తుంది, అది అనమాట. కనిపించిందా? అది ఇంకెంత మించి నీరు, నూనె వేయక్కర్లేదండి. ఇది మీరు చేసుకుని మీరు చక్కని అనుభూతి నాకు చెప్పండి, నేను చాలా ఆనందిస్తాను. నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట పిల్ల కొట్టండి. మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు. శుభం, జయం, మంగళము కలుగుగాక.